అంతా బాగున్నప్పుడు మిత్రులు బానే ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు ఒకళ్ళు ఆదుకోవాలన్నప్పుడు లేదంటే ఏ వ్యాపారాల దగ్గరనో గొడవలు వస్తుంటాయి. ఇప్పుడు అమెరికాకి యూరప్ దేశాలకి మధ్యన అదే గొడవ వస్తుంది, వ్యాపారాల గొడవ. ప్రపంచమంతా కూడా ఆర్థిక సంక్షోభం వైపుకి వెళ్ళడానికి కారణమైంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. దాన్ని రెచ్చగొట్టింది అమెరికా. అమెరికా చెప్పిన మాట విని తోడు నిలబడింది యూరోప్ యూనియన్, నాటో. కానీ సమస్య ఏమైంది, అక్కడంతా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ధరలు పెరిగిపోయినాయి, దాంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఆయా దేశాల్లో చివరికి ఉద్యమాలు జరుగుతున్నాయి, ప్రజా నిరసనలు జరుగుతున్నాయి, ప్రభుత్వాలకు వ్యతిరేక పోరాటాలు జరుగుతున్నాయి. సంక్షోభంలో పడుతున్నది ఆ దేశాలు. అదే సందర్భంలో అమెరికా మాత్రం తన వాళ్ళని సేఫ్ చేసుకుంది, తన ప్రజలకి మాత్రం సబ్సిడీలు ఇస్తోంది. ఇక్కడ ఆయిల్ ప్రొడ్యూస్ చేసేటువంటి సంస్థలకి అయ్యే ఖర్చుల్లో సబ్సిడీల కింద భరిస్తోంది ప్రభుత్వం. అదే అక్కడ వచ్చేటప్పటికి భరించడానికి పరిస్థితి ఉంది. దాంతో అమెరికా చేస్తున్నటువంటి ఈ వ్యవహారం మీద ఆగ్రహంతో రగులుతున్నటువంటి ఫ్రాన్స్, మరొకసారి ఫ్రాన్స్ జర్మనీ ఇద్దరు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రేడ్ వార్ గురించి. ఫ్రెంచ్ ఫైనాన్స్ మంత్రి జునా రెమన్ యుఎస్ఏ ఇండస్ట్రియల్ చైనా పాలసీల గురించి నిలదీశాడు. చైనీస్తో ఓ పక్కన వద్దు, అక్కడి నుంచి సంస్థలన్నీ యువతలకు రావాలంటాడు. అమెరికా సంస్థలన్నీ కూడా చైనాలోనే వ్యాపారాలు చేస్తున్నాయి. అట్లాగే ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ అని తీసుకొచ్చి అమెరికా తన ఎదుగుదల కోసం మాత్రం చూసుకుంటోంది, మమ్మల్ని మాత్రం దెబ్బతీస్తున్నాను ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి. అంటే జర్మనీ ఆర్థిక మంత్రి రాబర్ట్ హ్యాబిట్ కూడా ఇదే మొక్క చెప్పుకొచ్చాడు. యూరప్లో ఆర్థిక దెబ్బతింటున్నాం, అట్లాంటిక్ పైన కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి, యూయూ ఓన్గా మనం ఎదక్కపోతే కనుక వీళ్ళు దెబ్బతీసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నది అమెరికా. ప్రధానంగా ఆగస్టులో స్టార్ట్ అయినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అమెరికా వ్యాపారం, రెన్యూబుల్ ఎనర్జీ సెంటర్స్కి ట్యాక్స్ తగ్గించింది. తద్వారా వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున ప్రొడక్షన్ చేస్తున్నారు. మన దేశాలకు సంస్థలు కూడా యుఎస్ సాయిల్ మించినే నడుస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు, అమెరికాకి వెళ్ళిపోతున్నారు. మా దేశాలకు సంబంధించిన సంస్థలు కూడా తీరా చూస్తే మా దేశాల్లో సంస్థలు లేని పరిస్థితి అయిపోయింది, అమెరికా మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. కావాలని అమెరికా ఈ నాటకం ఆడుతోంది అంటూ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.